फ्रेंड्स वेलकम टू वंडर विहारी कड़पा टू काश्मीर ट्रिप बा इपड़े रावल अभी वेल हाई फ्रेंड्स वेलकम टू वंडर विहारी कड़पा टू काश्मीर ट्रिप ఈ ట్రిప్లో మీకు కడప నుంచి కాశ్మీర్ వరకు నేను అక్కడక్కడ మంచి అందమైన ప్లేస్లను అద్భుతమైన గుహలను అసాధ్యమైన జలపాతాలని చూస్తూ మీకు చూపిస్తూ వెళ్తూ ఉన్నాను సో ఈరోజు నేను ఇంటికా నుంచి బయలుదేరి డే 20 అంటే 20వ రోజు నేను ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఉన్నాను రాత్రి నేను ఒరిస్సా నుంచి ఇక్కడికైతే వచ్చేసా సో ఛత్తీస్గఢ్లో మనం ఈరోజు ఏం చూడబోతున్నాం అంటే తిరత్గఢ్ వాటర్ఫాల్ అండ్ తర్వాత దాని బయట ఏదో గుహలు ఉన్నాయంట దాంట్లో ఎవరు పోరంట అవి చూద్దాం అండ్ దగ్గరలో ఇంకొక వాటర్ఫాల్ ఉంది కుదిరితే అది చూద్దాం లేదంటే డైరెక్ట్ ఆగ్రా వరకు వెళ్ళాలని నా ప్లాన్ ఉంది సో త్వరగా రెడీ అయ్యి బండి స్టార్ట్ చేసి మనం డైరెక్ట్ వాటర్ఫాల్ దగ్గరికి కలుసుకుందాం టీ ఏదైనా తాగి అక్కడికి వెళ్దాం ఇప్పుడు టీ చేసి ఓపిక కూడా లేదు వాటర్ఫాల్ దగ్గరికి టీ ఉందంట ఇక్కడనే పక్కనే సో ఇక్కడ టీ తాగేసి బయలుదేరుతాను ఖరాఫ్ చేసుకోలేదు కదా సో గైస్ ఇక్కడ టీ తాగేసా అండ్ వాటర్ఫాల్ దగ్గరికి వెళ్దాం తొందరగా వాటర్ఫాల్ చూసుకొని వీలైతే ఆగ్రా కొట్టాలని ఉన్నా చూద్దాం నిన్న మాత్రం హ్యాపీగా జరిగింది మన జర్నీ అండ్ ఈరోజు ఎలా జరుగుతుందా అండ్ నిన్నటికన్నా ఈరోజు ఇంకా చాలా అడ్వెంచర్ అయిన రోడ్డు ఫుల్ ఫారెస్ట్ ये वाटरफॉल इधर ही है तिरथगढ़ कितना दूर है सो 40 रुपीस अंदर पार्किंग छोटा दे दो फोन पे है सिस्टम अच्छे बहुत 40 रुपीस फोन पे चसा डबू लेवे इनको फोन पे चेयर कोई चोट असल फोन पे गूगल पे वाड़क अंड इक नेटवर्क अदृष्ट सो गाइस मैं मोता तिरथगढ़ वाटरफॉल को वैसा अंड चूस उठा इक पारकिंग वे 40 रुपीस बिल चार्जेस డ్రోన్ తీసుకెళ్తున్నా ఎగరేస్తే ఎగరేస్తాను లేదంటే ఏం లేదు అండ్ నైట్ అనవసరంగా మనం అక్కడ పడుకున్నాం అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిండే హోటల్లు ఉన్నాయి పార్కింగ్ ప్లేస్ ఉంది అన్నీ ఉన్నాయి సో చూద్దాం ఎలా ఉంటుందో అండ్ త్వరగా చూసుకొని ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరదాం షాప్ చాలా బాగుంది కదా రిటర్న్లో వచ్చినప్పుడు షాపింగ్ చేద్దాం నాకైతే బాగా నచ్చింది అసలు ఈ చెక్కతో చూడండి इतना बागारा ये आप खरीदता है या बनाता है आप खुद अच्छा ये गोडल एंड की चेन्स अभी चक्कर तो चला बहुत लैंड ऑफ केव्स वाटरफॉल विल्डेरन्स इंग्लिश अंड इकड़
ప్లాస్టిక్ స్మోకింగ్ అన్నీ నాట్ అలౌడ్ అంట. సో వచ్చిన వాళ్ళు కొంచెం జాగ్రత్త, మాస్క్ పెట్టుకోవాలి నేను కూడా. చూద్దాం వా సూపర్ అబ్బా అద్దరిపోయింది. సూపర్ మతి పోతాను. ఒక గుడి కూడా ఉంది, ఆ గుడిని కూడా చూపిస్తాను మీకు. తలకోన గిలకోన దీని ముందర ఎక్కడికి పోవాలా. అండ్ చాలా కష్టమేం లేదు, దిగేటప్పుడు మాత్రం వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో చెప్తాను. అండ్ అక్కడ ఉన్న గుడి ఏంటి, ఆ గుడి సమాచారం ఏంటి, ఈ వాటర్ఫాల్ ఏంటి అనేది వీడియోలో ముందు ముందు వెళ్ళి తెలుసుకుందాం. సో ఈయన లోకల్ అంట, అక్కడ ఉన్న టెంపుల్కి ఏక్ బార్ బోలో అమరలో మాలి శంకర్ పార్వతి. ఓకే, అక్కడ ఉన్న గుడి వచ్చేసి పార్వతీ పరమేశ్వరుడు అంట. చాలా టూరిజం ఉంది అండ్ ఎవరు మాస్క్ ఎత్తలేదు. ఫ్రెండ్స్ కొంచెం వాల్యూమ్ అయితే తగ్గించేసా, ఎందుకంటే ఇక్కడ ఈ వాటర్ది నాయిస్ ఎక్కువ ఉంది, మీకు వీడియో డిస్టర్బెన్స్ ఉండకూడదని సౌండ్ అయితే తగ్గించాను. పైకి ఎక్కాలన్నా వాళ్ళు మాత్రం చాలాసేపటి నుంచి అసలు పక్కకు పోవట్లేదు. పిల్లోడిది ఏదో పోతి ఎక్కెళ్ళిందంట. ఇంకా ముందుకు కూడా ఉంది. మనం నాన్ లోకల్ కాబట్టి మనం ఏం చేయాలన్నా కొంచెం రూల్స్ రెగ్యులేషన్స్ పాటిద్దాం. అండ్ బాగుంది వాటర్ వచ్చినా కూడా.
ఇలా అర్థం కాదు ఆ పైకి ఎక్కి గుడిలోంచి అట్లా బయటికి చూపిస్తాను మీకు లెట్స్ గో ఇది మనకు ఒరిస్సాలో అయితే పడదు ఇది ఛత్తీస్గఢ్లో ఉందండి అండ్ అరకు నుంచి ఇక్కడికి మీరు రావాలంటే కన్నా ఒక కంటిన్యూ 4 అవర్స్ అయితే జర్నీ చేయాలి జర్నీ చేస్తే మీరైతే ఇక్కడికి వచ్చేస్తారు చాలా అద్భుతంగా ఉంది అండ్ ఈ లొకేషన్ మీకు చూశాక ఒక మన నందమూరి బాలకృష్ణ గారి సినిమా ఒకటి అయితే గుర్తుకు వస్తూ ఉంటుంది అదే భైరవ దీపంలో వాళ్ళ మమ్మీ ఒక సాధువు గారి దగ్గర స్వామి దగ్గర ఉంటారు కదా అలాంటి ప్రదేశం సేమ్ సీక్వల్గా ఉంది కదా అదే ఏమో అని అనుకున్నాను నేను కూడా బట్ పేపర్ డాక్యుమెంటరీ నాకు తెలియదు కాబట్టి కొందరైతే చెప్పారు అదే ఆ ప్లేస్ అని అందుకే వచ్చాను కూడా తెలుసుకొని సో ఇంకా పైకి వెళ్దాం అండ్ ఈ లొకేషన్ నాకు చెప్పింది ఎవరో గారు అయితే చెప్పాడు బద్రి బ్రో అంటే ఎవరబ్బా అనుకుంటారేమో వైజాగ్ బద్రి ఆ బ్రోనే చెప్పింది నాకు అంటే ఇలా ఇలా ఉంది ఇక్కడ అని బట్ సూపర్ కదా ఇటువైపు వాటర్ఫాల్ అటువైపు వాటర్ఫాల్ సూపర్గా ఉంది నాకు చాలా బాగా నచ్చింది అండ్ నాయిస్ తగ్గించాను ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఎందుకంటే మీరు ఆ వాయిస్ అంటే వాయిస్ నాయిస్ ఉందని చెప్పేసి స్కిప్ చేస్తే ఇంత కష్టపడి తీసిన వీడియో వైరల్ అవ్వదని చెప్పేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా బట్ సూపర్ ఉంది లైఫ్లో ఒక్కసారైనా రావాలి ఇక్కడికి అంత బాగుంది ఇది నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఇక కింద ఉంది కదా చాలా పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి సో చూపిస్తాను మీకు ఎలా ఉందండి బాగుందా ఇలాంటివి ఇంకా ఉన్నాయి ఎక్కువ మన డ్రోన్లో దాచిపెట్టాం భద్రంగా ఎడిటింగ్కి టైం లేదు మంచి మంచి బ్లాగ్స్ వస్తాయి ట్రై చేద్దాం ఇంకా ఇక్కడ ఏమేమి ఉందో చూస్తాను చూసేసి తర్వాత వెళ్ళి స్నానం చేస్తా నచ్చుకో बाबा ये कितने साल पुराना मंदिर है हमारा भी नहीं जानता बाबा बाप दादी जमाने का है कब का हमारा दादी परदादी जमाने का है हम लोग नहीं जानते क्यों सो ఇనా ఇది ఎప్పటిది అంటే వాళ్ళ ముత్తాత కాలం నాటి గుడి అంటున్నారు यहाँ प्राचीन काल का है जब राम जी वनवास आए उस जमाने का यहाँ राम जी वनवास आए थे यहाँ से चित्रकूट गया और बद्रा जलम गए शिव शंकर उस जमाने के पार्वती है मछली कुंड है सीता माता कुंड है नहाने का अच्छा स्नान करना उसके बाद यहाँ पूजा के गणेश जी है हनुमान जी मंदिर है उस समय से यहाँ पूजा पाठ हमेशा लोग आते रहता है కింద కూడా ఏదో ఉంది సో జనాలు అక్కడే స్నానం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు మీరు ఈ జలపాతం కింద ఉండేది మిస్ అయ్యారు ఎందుకంటే నేను కిందికి వెళ్ళాలనుకున్నాను అక్కడ లేడీస్ కూడా స్నానం చేస్తున్నారు సో కెమెరా పట్టుకొని పోవడం మంచిది కాదనుకున్నాను అందుకని కింద అయితే కింద వ్యూ మీకు చూపించలేదు కింద ఇంకా చాలా అద్భుతంగా అయితే ఉంది ఎవరైనా ఛత్తీస్గఢ్ వెళ్ళి ప్లాన్ చేసి ఉన్నప్పుడు ఈ ప్లేస్ మాత్రం కంపల్సరీగా విజిట్ చేయాలి మీకు అర్థమైందా సాక్షాత్తు శ్రీరాముడు వనవాసం టైంలో ఇక్కడికి వచ్చి ఉన్నారంట ఇక్కడ సీతమ్మ కుంట కూడా ఉందంట ఇక్కడి నుంచి భద్రాచలం వెళ్ళారు అని అంటున్నారు ఆయన అండ్ కింద అయితే ఇలా ఉందండి సూపర్ మొత్తానికి సో ఆయన చెప్పింది మీకు అర్థమైందా అనుకుంటా ఆయన హిందీలో చెప్పాడు నేను రిపీట్గా తెలుగులో చెప్తున్నాను సాక్షాత్తు సీతారాములు వనవాసం టైంలో ఫస్ట్ అంటే బయలుదేరి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నారంట కొద్ది రోజులు తర్వాత భద్రాచలం వెళ్ళారంట అండ్ ఈ లొకేషన్ అయితే మనం వేరే చోటుకు వచ్చాం బాగుంది చాలా బాగుంది అద్భుతం అండి అండ్ ఇంకా ఏమైనా ఇక్కడ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే చెప్తాను అండ్ మంచి మంచి లొకేషన్లు చూపిస్తాను ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి Thank you.
మీరు ఎప్పుడన్నా వస్తారో రారో తెలియదు, నాకు మాత్రం వచ్చినది చాలా హ్యాపీ అనిపించింది. సూపర్, మట్టి పోతుంది, అందుకే హాఫ్ అన్ అవర్ అనుకున్నాం, టూ అవర్స్ ఉన్నాను ఇక్కడ. ఏమో అనుకున్నా, ఇప్పుడు వస్తున్నారు జనాలు బాగా, నేను చూసారు కదా. హాయ్. సో హాయ్ చెప్పేసింది, మనకు చాలా హైలు వస్తుంటాయి. సో గాయ్స్, ఇక్కడికి వచ్చినాక అండ్ ఇడ్లీ పూరి దోశ అలాంటివి ఏమి దొరకవంట. క్యాకే మిల్లేగా ఠీక్. సో వడ, ఆలు బొండా, పకోడీ దొరుకుతాయంట, మనం పోయి కుకింగ్ చేసుకుందాం. థ్యాంక్ యూ. సో గాయస్, చూసారు కదా, ఇప్పుడు మనం దీనికి దగ్గరలోనే 5 కిలోమీటర్లు కేవ్స్ ఉన్నాయంట. ఆ కేవ్స్ చూద్దాం. చిన్నపిల్లలు చూసేటది కదా, అయినా చూపిస్తాను మీకు. మళ్ళీ ఇంత దూరం వచ్చి మీరు చూడలేరు, నేను చూడలేను. సో ఆ కేవ్స్ చూసుకొని, బట్టలు 2 జతలు అట్లే ఉన్నాయి, అవి కడగాలి. సో జర్నీ కంటిన్యూ చేస్తానా లేదా అనేది తెలియదు, ఎందుకంటే ఇక్కడ వంట కూడా చేసుకోలేదు నేను. ఇక్కడ ఎండ ఉంది, ఏం వంట గిట్ట ఏం చేయలేదు. అండ్ తర్వాత ఏంది, ఎడిటింగ్ కూడా చేయాలి. సో ఆ కేవ్ షూట్ చేసేసి ప్రశాంతంగా ఎక్కడన్నా ఉందాం. ఏం మనం పరిగెత్తపోవాల్సిన అవసరం లేదు. రేపు వెళ్దాం ఆగ్రాకి, ఓకేనా? లెట్స్ గో కేవ్స్. సో వాటర్ఫాల్ దగ్గర నుంచి ఇక్కడికి 1-6 కిలోమీటర్లు ఉంటుందండి. అండ్ అక్కడ లోపల కేవ్స్కి మన బండి పోనిస్తారా లేదా జిప్స్లో వెళ్ళాలా అనేది ఇప్పుడు అక్కడ కనుక్కుంటాను, కనుక్కొని మీకు చెప్తా. అండ్ ఇక్కడ ఒక్కరు వెళ్ళండి అండ్ లేదా 6 మంది వెళ్ళండి. ఇక్కడ జిప్సీలు ఉన్నాయి చూపిస్తా, అందులో వెళ్ళాలంట 1500 అంట. సో 1500 ఇద్దరా నా హల్క్లో వెళ్తా అని చెప్పాను. అతనేమో అనో అన్నాడు. ఇప్పుడు అతను చెప్పిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది. ఒక్కరు వెళ్ళినా 6 మంది వెళ్ళినా అన్నాడు కదా, సో నాలాగే ఒకరు ఇద్దరు వచ్చింటారు కదా, వాళ్ళందరినీ కలుపుకొని వెళ్దామా అని అనుకుంటున్నా. సో బండి ఇక్కడ పార్క్ చేసి ట్రై చేద్దాం. సో మేము వెళ్ళబోతున్న బండి అయితే ఇది, అండ్ వీళ్ళిద్దరు కపుల్స్ దొరికారు మనకు. 300కి నేను మాట్లాడుకున్నాను, వాళ్ళు 1500 పే చేశారు, నేను 300 ఇస్తున్నాను. లోపల ఏదో పార్క్ అండ్ ఇంకా చిన్న గుహ ఉందంట, అదంతా చూసుకుని వచ్చేస్తాం. మామూలుగా మన బండ్లకు అలౌడ్ లేదంట, ఈ బండ్లు అయితే వెళ్తాయి. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు రండి. భయ్ ఆప్ లోక్ కిధర్ సే? కోర్బా ఛత్తీస్గఢ్. అభి ఛత్తీస్గఢ్ ఠీక్. మరి ఇద్దరు పెడదాం. సో వాళ్ళు నాకు ఫ్రెండ్ షీట్ ఇచ్చారు, చాలా బాగుంది. సామ్నాథ్ యాదవ్. ఓకే, సామ్నాథ్ యాదవ్ అంట బ్రో అది. సో 4-వీల్ డ్రైవ్ ఇది, అందుకే 4-వీల్ డ్రైవ్కి 4-వీల్ డ్రైవరే కదా భయ్యగా. పెద్దగా అడవి అయితే కాదండి, నార్మల్ అడవి. అండ్ దీంట్లో క్రూరముగాలంట, పెద్ద పెద్ద జంతువులంట అలాంటివి ఏం లేవు. ఉంటే అడవి పందులు ఉండొచ్చు, లేదంటే కన్నా మామూలు సహజమైన జంతువులు ఉండొచ్చు. వాళ్ళు ఈ అడవిని ఇంత మంచిగా తయారు చేసుకొని అండ్ 1500 ఎవరు వచ్చినా 1500 తీసుకొని వాళ్ళు ఇక్కడ టూరిజాన్ని నడుపుతున్నారు. సో ఇలాంటి దీన్ని మించినవి మన దగ్గర కూడా ఉన్నాయి. మన వాళ్ళు కూడా ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది ఈ బండ్లు ఎక్కిన తర్వాత. అండ్ మన ఎదురుగా ఉన్న వాళ్ళు వచ్చేసి ట్రైబల్స్, వాళ్ళను ఇక్కడ కెమెరాలో బంధించకూడదని లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదా, సో అందుకని నేను వాళ్ళను పరిచయం చేయలేదు మీకు. అండ్ ఇక్కడ ఒక వాటర్ఫాల్ ఉందంట అండ్ ఒక కేవ్ ఉందంట, ఈ రెండు చూద్దామని అయితే వచ్చాము. ఈ వాటర్ఫాల్ ఉంది కదా, మనం ఎక్కడైతే చూసాం కదా అక్కడ, ఇప్పుడు భైరవ దీపం షూటింగ్ చేసిన ప్లేస్, అదే వాటర్ ఇక్కడికి అయితే వస్తుంటుంది. అయితే ట్రైబల్స్ చాలా ఉన్నారు, ఆ పిల్లలు చూడండి ఎంత పెద్ద సాహసం చేస్తున్నారు.
ఓకే ఫైన్. ఇక మనం ఇదైతే చూసుకున్నాం, దాని ముందర ఇది జిజిపి ఉన్నట్టుంది. అదే వాటర్ ఇక్కడికి వచ్చిందంటే ఇంకా గుహ ఏదో చూపిస్తాడంట. నాకు తెలిసి మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, ఆ గుహ ఏమైనా ఇంట్రెస్ట్గా ఉంటే రండి. సో ఇది గుహకి వెళ్ళే రూట్ అంటే ఇక్కడ ఒక గైడ్ కూడా వస్తాడంట మనకు గుహ లోపల తీసుకెళ్ళి తీసుకొచ్చానికి. సో ఈ ప్రదేశానికి అయితే వచ్చేసాము. అండ్ గుహలో వెళ్ళేటప్పుడు భయపడతారేమో అని చెప్పేసి ఒక ఆయన గైడ్ కూడా వచ్చారు. అండ్ చూద్దాం ఎలా ఉందో గుహ, ఒకసారి ట్రై చేద్దాం. లెట్స్ గో. నామకే కోటం సార్. కోటం కోటం సార్ కోటం. ठीक है, वेरी नाइस. కొట్టం గుహలంట. ఈ గేట్ పెట్టారు, ఏమైనా పెద్ద జంతువులు ఏమైనా పోతాయేమో అని చెప్పేసి. చలేంగే ఆదా భయ్యా, రిటర్న్ వెక్కి చో ఎదురిశానా. ठीक है, రుకో భయ్యా వెక్కరు. ठीक है, गुफा का एंट्री गेट है. ठीक है, ये जो पहाड़ देखना है, पहाड़ के लेवल से हम लोग 72 पे डेप्थ नीचे जाएंगे. ठीक है, ठीक है. उसके बाद ग्राउंड लेवल से 330 मीटर गुफा की दूरी तय करेंगे. ठीक है, एंट्रेंस में नैरो है, अंदर में पूरा वाइड है. जिस किसी को ब्रीदिंग का समस्या है उन लोग को अंदर में थोड़ा सफोकेशन हो सकता है. ओके ओके, ऑक्सीजन है. हाँ, सो लोपल वेल्ते ऑक्सीजन प्रॉब्लम्स उंटे वाला कोंचेम प्रॉब्लम अवच्चु, लेदंटे एम लेदन्नारु. अंड మనం లైట్ తెచ్చుకోలేదు మీకు సరిగ్గా చూపించడానికి. చూద్దాం. ఫస్ట్ టైం ఇలా జనాలతో నేను వెళ్ళడం. ఓకే గైస్, ఇప్పుడు ఆకలి అవుతుంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏం తినలేదు. గుహ అయితే చాలా బాగుందండి, ఎవరైనా వెళ్ళిన వాళ్ళు మాత్రం ఆ గుహలో ఒకసారి వెళ్ళి రావచ్చు. అండ్ బ్రీతింగ్ ప్రాబ్లం లేని వాళ్ళు, కంపల్సరీగా అడ్వెంచర్ లవర్స్ ఉన్న వాళ్ళు గుహని విజిట్ చేయండి. అండ్ లోపల ఒక శివలింగం కూడా ఉంది. నేను రిక్వెస్ట్ చేసుకుంటే నన్ను లోపలిని పోనిచ్చాడు, అంటే కొంచెం డేంజరస్ ప్లేస్లలో అతను పంపించట్లేదు. ఎవరో లాస్ట్ శివరాత్రి రోజు చనిపోయారంట. సో ఇక్కడ లంచ్ చేసి మనం డైరెక్ట్ ఇంకా తీరత్గడ్ అయితే వెళ్ళిపోదాం. ఒడిస్సాలో నేను చేసింది వీడియో ఇది ఒక్కటే. సో డైరెక్ట్ తీరత్గడ్ వెళ్ళి తీరత్గడ్ నుంచి అక్కడ నైట్ ఉండి అర్లీ మార్నింగ్ లేచి ఆగ్రాకి మ్యాప్ అయితే పెట్టుకోవాలని ఉన్నా. సో ఇది తిన్నాక స్టార్ట్ అవుతాను ఇక్కడ నుంచి. లెట్స్ గో. సో గాయ్స్, లంచ్ అయితే అయిపోయింది. సో మనం తీరత్గడ్ నుంచి చిత్రకూట్కి అయితే వెళ్తున్నాం. మేబీ నైట్ అక్కడే ఉండొచ్చు. అండ్ అర్లీ మార్నింగ్ రేపు మనం వెళ్ళబోతున్నది ఏది తెలుసా? ఆగ్రా తాజ్మహల్. సో బయలుదేరదాం. యాక్చువల్లీ నేను ఈరోజే వెళ్ళిపోవాలనుకున్నా, కానీ తీరత్గఢ్ వాటర్ఫాల్ చూశారు కదా, అద్భుతం, మహా అద్భుతం. తర్వాత ఈ కేవ్ కూడా చాలా బాగుంది. సో అందుకే ఒకరోజు ఎక్స్ట్రా చేసుకున్నా. లెట్స్ గో. నాకు ఈ ట్రిప్లో దొరికిన ఫస్ట్ రైల్వే గేట్ అండి ఇది. అండ్ మనం ఇక్కడ 200 మీటర్స్ తర్వాత ఎన్హెచ్ ఇప్పుడు మెయిన్ మనం ఉండేది NH 63లో. NH 63 నుంచి NH 30లోకి మారుతాము. అండ్ ఇదే మనకు ఫస్ట్ ట్రైన్ గేట్ దొరికింది. ట్రైన్ కూడా వెళ్తుంది. NH 30లోకి అయితే పడ్డాము. బోట్లు ఏమంతగా లేవు, ఆల్ క్లియర్. అండ్ భోజనం కూడా అయిపోయింది కాబట్టి నార్మల్గా వెళ్తున్నాం.
సో గైస్ పెట్రోల్ పట్టేయాలని ఉన్నాను, అదే డీజిల్ పట్టేయాలని ఉన్నాను. ఎందుకంటే మనం రేపు వెళ్ళేది మొత్తం ఫారెస్ట్ ఏరియా కాబట్టి, సో అక్కడ మనకు డీజిల్ దొరక్కకపోతే చాలా కష్టం. ఇప్పుడు డీజిల్ అయితే ఉంది ఒక 10 లీటర్స్, మ్యాక్సిమం 10-15 ఉంది, కానీ ఒక 4000 పడితే పడుతుంది ఫుల్ టైం చెప్పేస్తే. ఎట్లాగో ఆగ్రాకి వెళ్ళాలి కదా, సో పట్టించేద్దాం. స్టార్ట్ చేశారు పట్టడం, హల్కు ఆకలి మీద ఉంది, మరీ ఆకలితో ఏం లేదు, నార్మల్గా ఉంది. సో చూద్దాం. సో ఇవిడ ఎందుకు నవ్వుతుంది నాకు అర్థం కావట్లేదు. కడప ఆంధ్రప్రదేశ్. సారీ సారీ, ఓకే ఓకే. సో ఫుల్ అయింది, నేను జాదా మాటలు బస్ పోయి బాగా బిరిగి రేగా బస్. 3,862.93 హల్క అర్థం చేసుకునింది, వ్యూస్ రావట్లేదు, ఎక్కువ తిండేస్తే వీడు హల్క అమ్మేసి ట్రైన్కి వస్తాడేమో అని తక్కువ తాగుతుంది. సరే చూద్దాం ఇంకా. ఇక్కడ నుంచి 37 ఉంది, జయపూర ఏదో ఉంది ఊరు పేరు. సో గైస్ మేము, నేను ఖచ్చితంగా 10 కిలోమీటర్లు వచ్చాను. ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ చూపిస్తుంది. మీరు కూడా ఖచ్చితంగా ఏం చేస్తారంటే, మ్యాప్స్ మీరు నెట్వర్క్ ఉన్న చోటే మ్యాప్ పెట్టేయండి. ఎందుకంటే మీరు ఎక్కడైనా ఇలా వై జంక్షన్ టీ జంక్షన్ వచ్చినప్పుడు మ్యాప్ ఆన్ చేస్తానంటే నెట్ మాత్రం ఇక్కడ పనిచేయదు. సో బీ కేర్ఫుల్. నేను నిన్న ఆ కష్టాలు పడ్డాను, 20 కిలోమీటర్స్ ఎన్నికి వెళ్ళి నెట్వర్క్ తీసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చాను. సో ఇలా వచ్చేస్తున్నాయండి, ఇవి దగ్గరికి రాగానే పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాయి. మీకు ఎదురుగా ఒక బోర్డు కనబడుతుంటుంది, దానిలో ఇంగ్లీషు ఒక ముక్క అక్షరం కూడా లేదు, అంతా హిందీలో అండ్ ఛత్తీస్గఢ్ లాంగ్వేజ్లో ఉంది. సో అందరూ మాస్క్ వేసుకోమంటున్నారు. నేను సింగిల్ ఉన్నాను కదా, అది చూపిస్తున్నా, నేను సింగిల్ ఉన్నానా. సో మొత్తానికి వచ్చేసాను ఇక్కడికి, అండ్ ఇక్కడ ఏదైనా చల్లటి ప్రదేశంలో పెట్టుకొని ఎడిటింగ్ చేద్దాం అనుకున్నా. ఇక్కడ హీట్ తప్ప ఇంకేం లేదు, రాత్రి అయితే ఫుల్గా చలి, పగలేమో ఇలా ఏం చేయాలా అర్థం కాల. సో గైస్ ఇప్పుడు అక్కడ నైట్ ఉండేదానికి వీలు లేదు, సో హోమ్స్టే తీసుకోవాలనుకుంటున్నా. ఈ పక్క బోర్డులో ఉంది హోమ్స్టే, కాల్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఈరోజు మనం హల్క్లో కాదు, ఇక్కడే పడుకుంటున్నా. అండ్ ఇది నాకు 500కి ఇచ్చారు, ఇది హోమ్స్టే. మనం అదేది చిత్రకోట్ వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఉన్నాను. ఫస్ట్ అక్కడ బండి పెట్టుకోవాలనుకున్నా, బట్ అక్కడ కొన్ని అక్కడ ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న మనుషులు అది కొంచెం నచ్చక, సరే డబ్బులు పోతే పోయిందని ఒక 500కి అయితే తీసుకున్నాను. అండ్ పనిలో పని బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను, ఇది సారీ వాష్ చేసాను, రెడీ చేశాను. సో మన హల్క్ అండ్ బండి బాగుంది, లుక్ కూడా ఉంటే బండికి కూడా పార్కింగ్ బాగుంది. సో ఇక్కడ పార్కింగ్ బాగుంది కదా, సో బాగుంది. నాకైతే ఇప్పుడు కంఫర్ట్గానే ఉంది. అండ్ వీడియో కూడా అప్లోడ్కి పెట్టాను, వీడియో అప్లోడ్ అయిపోతుంది ఈరోజు 7కి. ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బ్లాగ్స్ ఫినిష్, రేపటి నుంచి ఇంక నేను ఆల్రెడీ చేసిన వీడియోస్ అయితే వస్తాయి. సో ఇక్కడితో ఈ వీడియో సైన్ అప్.